నలుగురు పుట్టినా ఇంకా పిల్లలు కావాలన్న నా భార్య వేరే వాళ్ళని చూసుకోమంటుంది. టాలీవుడ్ హీరో మంచు విష్ణు పాన్ ఇండియన్ మూవీగా మోసగాళ్లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జెఫ్రీ గీచిన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19న మోహన్ బాబు బర్త్డే కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. మోహన్ బాబు పుత్రరత్నాలు మంచు విష్ణు చాలా డిఫరెంట్. మనోజ్ మంచులక్ష్మి మోడర్న్ స్కూల్ టైప్ అయితే విష్ణు ఓల్డ్ స్కూల్, తండ్రి చాటు బిడ్డగా చాలా పద్ధతిగా కనిపిస్తుంటారు. మాట్లాడే విధానం, ప్రవర్తించే తీరు, పెళ్ళి, పిల్లలు ఇవన్నీ కూడా రాముడు మంచి బాలుడు అన్నట్టుగానే ఉంటాయి. అన్నట్టుగా కాదు, నేను ఆ టైపే అంటున్నారు మంచు హీరో. తాజాగా మోసగాళ్ళు మూవీ ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన మంచు విష్ణు తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకి పిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే నలుగురు పిల్లల్ని కన్నానని, ఇంకా పిల్లల్ని కనాలని ఉన్నా తన భార్య ఒప్పుకోలేదంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. యంగ్ హీరోలో నలుగురు పిల్లలు ఉన్న వ్యక్తిని నేనే. నా భార్య విన్నీకి చెప్పా నాకు ఇంకా పిల్లలంటే ఇష్టం, ఇంకా పిల్లల్ని కందామని చెప్పాను. దానికి ఆమె ఇంకెవరినైనా చూసుకోపో అని నవ్వేసింది. విన్నీ 4వ నెల గర్భిణిగా ఉన్నప్పుడు జగనన్న దగ్గరికి వెళ్ళి, అన్న, షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ చైల్డ్ అని అంటే, స్టాప్ అబ్యూజింగ్ మై సిస్టర్, మీకు పిల్లలు చాలు ఇంకా కనకండి అని అన్నారు. అందరం కలిసి తెగ నవ్వుకున్నాం. నాకు పిల్లలంటే విపరీతమైన ఇష్టం. 4వ బిడ్డ పుట్టిన తర్వాత నీకు ఇదే లాస్ట్, ఇంకా కావాలంటే బయట చూసుకో అనేసింది. నా పెద్ద పిల్లలిద్దరికీ ఇప్పుడు 8 ఏళ్ళు, 4వ తరగతి చదువుతున్నారు. నా 4 పిల్లలతో చాలా టైం కేటాయిస్తా. డిన్నర్ మాత్రం ప్రతిరోజు ఫ్యామిలీతోనే కలిసి తింటాను. డైలీ టిఫిన్ డిన్నర్ మా ఫ్యామిలీ మొత్తం కలిసే తింటాం. నాన్నతో కలిసే తింటా నేను. ఉమ్మడి కుటుంబం అంటే నాకు ఇష్టం. అయితే హైదరాబాద్లో ఇల్లు సిటీకి కాస్త దూరం, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి నాన్న అమ్మ దగ్గరకు రావాలంటే జర్నీకి టైం ఎక్కువ పట్టేస్తుంది. అందుకే దగ్గరలో ఇల్లు తీసుకోమన్నారు నాన్న. అందుకే సిటీలో ఇల్లు కడుతున్నా. అందరం కలిసి ఉందామని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికీ ఖచ్చితంగా ప్రతి శుక్రవారం అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి శని ఆదివారాలు అక్కడే ఉండి మళ్ళీ సోమవారం ఉదయానికి వచ్చేస్తుంటాం అంటూ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు మంచు విష్ణు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.